గాయ్స్, ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్న మూవీ పేరు దెట్ ఫ్రెండ్. ఇది ఒక సౌత్ కొరియన్ మూవీ, 2004లోనే రిలీజ్ అయింది. మరి ఇంకా లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ ఓపెన్ చేస్తే ముగ్గురు అమ్మాయిలు దెయ్యాన్ని పిలవటానికి కొరియన్ సైడ్ ఉండే బోర్డ్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఆ బోర్డ్ ఒక ఔజా బోర్డ్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఆ ముగ్గురులో ఒక అమ్మాయి మంత్రాలు చదువుతూ దెయ్యాన్ని పిలుస్తూ ఉంటుంది. ఇటు వేరే రూమ్లో ఉన్న అమ్మాయి ఎవరో ఇబ్బంది పెట్టినట్టు అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఈ ముగ్గురు దెయ్యాన్ని పిలుస్తూ వీళ్ళు ఆ దెయ్యాన్ని ఎందుకు ఇక్కడికి వచ్చావని అడుగుతారు. ఆ దెయ్యం రివెంజ్ అని చెప్తుంది. ఈ ముగ్గురు ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావని అడగగానే రూమ్ తలుపు స్లోగా ఓపెన్ అయ్యి ఒక అమ్మాయి తెల్ల డ్రెస్ వేసుకొని వీళ్ళ వైపు వస్తూ ఉంటుంది. కానీ సడన్గా చూస్తే ఆ ముగ్గురులో ఒక అమ్మాయి వాళ్ళ అక్కే అమ్మాయి వీళ్ళని అరుస్తుంది, మెలకండ వెళ్ళి పొనుకోమని చెప్పి. అయితే ఆ అమ్మాయి చెల్లి నార్మల్గా దెయ్యం మా అక్కని తీసుకొని వెళ్ళిపోతే బాగుండు అని చెప్పి వెళ్ళి పొనుకుంటుంది. సడన్గా ఆ బోర్డు మీద ఉండే చెక్క మూవ్ అయింది. ఇక అమ్మాయి వాళ్ళ అక్క కిచెన్లో ఉంటే సింక్లో వాటర్ పోకుండా ఉంటే అది చూస్తూ ఉంటుంది. అప్పుడే తనకి ఆ సింక్లో నుంచి హెయిర్ బయటికి వస్తుంది. అది చూసి టెన్షన్గా వెనక్కి వెళ్ళింది. కానీ తన నోట్లో నుంచి వాటర్ వస్తూనే ఉంటాయి. సడన్గా ఒక దెయ్యం తన మీద అటాక్ చేసి చంపేస్తుంది. కట్ చేస్తే ఒక అమ్మాయిని చూపిస్తారు, తన పేరే మింజీవాన్. మింజీవాన్ స్విమ్మింగ్లో ఒక మంచి ఎక్స్పర్ట్. మింజీవాన్కి ఒక ఫ్రెండ్ ఉంటాడు, తన పేరు జున్హో. మింజీవాన్ జున్హో క్లోజ్గా ఉంటారు. ఇవి చూస్తుంటే మనకి జున్హో మింజీవాన్ ఇష్టపడుతున్నారు అని అర్థమైంది. ఒకరోజు మింజీవాన్ జున్హో క్లాస్లో ఉంటారు. మింజి తన చేతిని చూస్తూ ఉంటుంది. తన చేతికి మానిపోయిన గాయం కనిపిస్తుంది. దానివల్ల మింజికి ఏదో పాస్ట్ ఉందని అర్థమైంది. మింజి క్లాస్ ఇంట్రెస్ట్ లేక విండోస్ నుంచి బయటకు చూస్తే ఎవరో ఒక అమ్మాయి ఫొటోస్ తీస్తూ కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎవరిని ఫొటోస్ తీస్తుందో అని క్లాస్లో చూస్తూ ఉంటుంది. కానీ అందరూ క్లాస్ వింటూ ఉంటారు. మింజి మళ్ళీ విండో నుంచి బయటకు చూస్తుంది. కానీ ఆ ఫోటో తీసిన అమ్మాయి కనిపించదు. క్లాస్ అవ్వంగానే మింజి హాస్పిటల్కి వెళ్తుంది. మింజీని ట్రీట్ చేసే డాక్టర్ స్విమ్మింగ్ బాగా హెల్ప్ అవుతుందా అని, నీ మెమొరీ మళ్ళీ తిరిగి రావచ్చు అని చెప్తాడు. మింజి కూడా సరే అని చెప్పి బస్లో తిరిగి తన ఇంటికి వెళ్తుంది. మింజి మదర్ బాధగా వాళ్ళ హస్బెండ్ ముందు కూర్చొని ఉంటుంది. మింజి వాళ్ళ అమ్మని వదిలేసి అబ్రాడ్కి వెళ్ళాలని అనుకుంటుంది. కానీ మింజి వాళ్ళ అమ్మ, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా, నా కూతురా నువ్వు, ఇలా చేస్తే ఎలా అని అంటుంది. కానీ మింజి, లేదమ్మా, నేను నా లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను, నువ్వు ఒక్కదానివే ఉండడానికి అలవాటు చేసుకో అని చెప్తుంది. ఆ రోజు నైట్ మింజి నిద్రపోతూ ఉంటుంది. మింజి చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ని చూపిస్తారు. మింజి చిన్నప్పుడు తనతో ఎవరు ఆడుకోవడానికి ఇష్టపడరు. అప్పుడే తనకి ఆ గ్రౌండ్లో ఒక కొత్త అమ్మాయి ఫ్రెండ్ అవుతుంది. మింజి ఒక చెడు కల రావటం వల్ల నిద్రలేచి కూర్చుంటుంది. ఇప్పటి నుంచి మింజీకి తన గతం గుర్తుకు రావడం స్టార్ట్ అవుతుంది. తర్వాత రోజు పొద్దున్నే మింజి స్విమ్మింగ్ కోసం పూల్ దగ్గరికి వస్తుంది. స్విమ్మింగ్ చేయటం అయిపోగానే స్కూల్కి రెడీ అవ్వడానికి లాకర్ ఓపెన్ చేసింది. లాకర్లో ఒక అమ్మాయి మేము హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నామని చెప్పంగానే మింజీ లాకర్ డోర్ని క్లోజ్ చేసింది. కానీ స్కూల్కి లేట్ అవుతుందని బయటికి రా అని లాకర్ డోర్ని ఓపెన్ చేసింది. మింజీ లాకర్లో చూస్తే ఎవరు కనిపించరు. నెక్స్ట్ సీన్లో మింజి తన ఫ్రెండ్ అయిన జున్హోకి ఆ లాకర్లో కనిపించిన అమ్మాయి గురించి చెప్తుంది. కానీ జున్హో అది పట్టించుకోకుండా దెయ్యమేమో అని ఆట పట్టిస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ముందుకి ఆ రోజు మింజీని ఫోటో తీసిన అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి పేరు యూజన్. యూజన్ మింజీకి ఒక ఫోటోని ఇస్తుంది. ఆ ఫోటోలో మింజీ, యూజన్ కాకుండా ఇంకో ఇద్దరు ఉంటారు. వాళ్ళ పేర్లు ఎన్సోన్, మీక్యుంగ్. ఎన్సు అంటే ఎవరో కాదు, మూవీ స్టార్టింగ్లో చనిపోయిన అమ్మాయి. ఆ విషయం యూజన్ బాధగా మింజీకి చెప్తుంది. కానీ మింజీకి ఏమి గుర్తు లేకపోయేసరికి యూజన్ని చూస్తూ ఉంటుంది. యూజన్, నీకు ఏమైనా అసాధారణమైనవి కనిపిస్తున్నాయని అడిగిద్ది. మింజీ అలా ఏం లేదు అని చెప్పిద్ది. మింజీకి యూజన్ తన స్కూల్ క్లాస్మేట్ అని తెలిసిద్ది. కానీ వాళ్ళతో చేసినవి ఏమీ గుర్తుకు రావు. ఇటుపక్క మింజీ వాళ్ళమ్మ ఫోటో ఆల్బమ్ని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో మింజి, జున్హో లంచ్ చేస్తూ ఉంటారు. మింజి జున్హోని అసలు ప్రజెంట్లో బతకడం బాగుంటుందా లేక పాస్ట్లో అని అడుగుతుంది. ఇద్దరు ఆలోచిస్తూ తింటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో యూజన్ ఆ రోజు మింజున్కి తీసిన ఫొటోస్ని చూసి బాగా భయపడుతుంది. మింజున్ వెనకాల ఒక నల్లటి ఆకారం కనిపిస్తుంది. యూజన్ ఉన్న చోటు లైట్స్ పోయి చీకటిగా మారిపోతుంది.
యూజే భయం భయంగా చూస్తూ ఉంటుంది. కానీ తన ముందే ఒక నల్లటి ఆకారం కనిపిస్తుంది. యూజన్ గట్టిగా అరుస్తుంది. కట్ చేస్తే డిన్నర్ చేసి మింజిన్ జున్హో రోడ్డు మీద నడుస్తూ ఉంటారు. జున్హో, నువ్వు అబ్రాడ్కి వెళ్ళటం నాకు చాలా ఒపీనియన్స్ ఉన్నాయి, అయినా పర్లేదు లేని మింజిన్కి తెచ్చిన ఒక చైన్ని మింజిన్కి ఇస్తాడు. మింజిన్ ఎందుకు నాతో ఇంత మంచిగా ఉంటున్నావు అని అడుగుతుంది. ఎక్కువ ఆలోచించకు, చైన్ క్యూట్గా ఉంది అందుకే తెచ్చాను అని అంటాడు. జున్హో మింజీని ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. మింజీ ఇంటికి వస్తుంది. మింజీ వాళ్ళ అమ్మ పరిగెడుతూ కిందకి వచ్చి, టైర్ అయి ఉంటావు, వెళ్ళి నిద్రపో అని చెప్తుంది. నెక్స్ట్ మార్నింగ్ మింజీ వాళ్ళ అమ్మ మింజీ కోసం ఎన్నో రకరకాలైన ఫుడ్ని ప్రిపేర్ చేసి ఇస్తుంది. మింజీన్కి వాళ్ళ అమ్మ ఇలా ప్రవర్తించడం షాకింగ్గా ఉంటుంది. మింజిన్కి జూహాన్ ఇచ్చిన చైన్ కూడా మింజిన్ వాళ్ళమ్మ వేసుకోవడం చూస్తుంది. వాళ్ళమ్మ తీసి ఇస్తుంటే పర్లేదమ్మా వేసుకో అని చెప్తుంది మింజిన్. ఆ రోజు నైట్ మింజీ జున్హో మూవీ చూస్తూ ఉంటారు. మింజీకి తన ముందే ఎవరో ఉన్నట్టు చూస్తుంది. అది చూసి భయపడిన మింజిన్ గట్టిగా అరుస్తుంది. సడన్గా అక్కడ ఎవరు కనిపించరు. జున్హోకి జరిగింది మొత్తం చెప్తుంది. కానీ జున్హో అవేవి పట్టించుకోకుండా, నాకు చాలా కష్టంగా ఉంది ఇప్పుడు, వదిలే అని చెప్తాడు. క్లాస్కి లేట్ అవుతుందని వెళ్తుంటే ఇద్దరు పోలీసులు మింజిన్ దగ్గరికి వచ్చి యూజన్ తెలుసా అని అడుగుతారు. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలని కూడా చెప్తారు. జున్హోన్ అసలు దేనికని గట్టిగా అడిగేసరికి యూన్స్ యూజన్ ఒకే రకంగా నీళ్ళలో మునిగిపోయి చనిపోయారు. వాళ్ళిద్దరూ నీ స్నేహితులు కాబట్టి నిన్ను అడగడానికి వచ్చామని చెప్తారు. మింజి ఒంటరిగా బెంచ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ గుర్తు తెచ్చుకోకు అని అనుకుంటూ ఉంటుంది. కానీ మొత్తం గుర్తు తెచ్చేసుకుంటుంది. పాస్ట్లో మింజిన్ ఫ్రెండ్స్ నలుగురు కలిసి సుయిన్ అనే అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటారు. కానీ సుయిన్కి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంటుంది. మింజిన్కి అదంతా గుర్తుకు వస్తుంది. ప్రజెంట్లో జున్హో మింజీతో యూజన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. మింజి యూజన్ ఫనరల్కి వెళ్తుంది. అప్పుడే ఒక అమ్మాయి ఫాస్ట్గా వచ్చి మింజిన్ని కొట్టి అంతా నీ వల్లేని కోపంగా అరుస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ రోజు నైట్ మింజిన్కి అస్సలు నిద్ర పట్టదు. అటు ఇటు చూస్తూనే ఉంటుంది. సడన్గా సరే అని పొనుక్కుందామని చూస్తే తన పక్కనే తన రూపం లాంటి ఒక అమ్మాయి కనిపిస్తుంది. అది దడుచుకొని పైకి లేచి కూర్చుంటుంది. తర్వాత మింజిన్ తన చిన్నప్పటి ఆల్బం కోసం కిందకి వచ్చి చూస్తూ ఉంటుంది. అందులోనే తనకి తను చదివిన సాంగ్రిమ్ గర్ల్స్ హై స్కూల్ ఆల్బం కనిపించి ఓపెన్ చేసి చూస్తుంది. అందులో యూసిన్ అడ్రస్ చూసి యూసిన్ ఇంటికి వెళ్తుంది. ఆ రోజు ఫినరల్ దగ్గర మింజూన్ని కొట్టింది యూసిన్ చెల్లెలు యుంజన్. యుంజన్ వాళ్ళ ఇంటి దగ్గర మింజోని చూసి, అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నీ వల్లే ఇదంతా జరిగిందని అరుస్తూ వెళ్ళిపో అని చెప్తుంది. కానీ మింజీ ప్లీజ్ నా పాస్ట్ గురించి చెప్పు అని యూజన్ని అడుగుతుంది. యూజన్, ఆ రోజు మీరు ట్రిప్ నుంచి వచ్చాక విచిత్రమైనవి జరుగుతూ ఉన్నాయి, అయినా ఆ ట్రిప్లో ఏం జరిగింది, నువ్వే లీడర్ కదా గ్రూప్లో అని కోపంగా చెప్తుంది. మింజీ, నువ్వు చెప్పింది కరెక్టే కానీ నిజంగా నాకు ఏమీ గుర్తుకు లేదు అని యూజన్కి చెప్తుంది. యూజన్ సారీ నీతో ఇలా ప్రవర్తించినందుకు అని చెప్తుంది. మింజీ మీ క్యూన్తో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. నేను యూజన్ యున్సు రాత్రి ఏవేవో చూస్తున్నాం, నువ్వు కూడా అది చూస్తున్నావా అని అడుగుతుంది. మీ క్యూన్ అవును అని భయపడుతూ చెప్తుంది. మింజీ నువ్వు చూస్తుంది ఎవరో తెలుసా అని అనగానే సూయిన్ అని చెప్తుంది. సూయిన్ మన అందరినీ చంపేసిద్ది, నేనేం చేయలేదు, మొత్తం నువ్వే చేశావని మింజిన్ మీద పడుతుంది. ఇప్పుడు మింజిన్ గతాన్ని చూపిస్తారు. అందులో వీళ్ళ నలుగురు సూయిన్ని ఏదో చేయాలని చూస్తారు. ఇప్పుడు ప్రజెంట్లో డాక్టర్స్ వచ్చి మిక్యూంగ్ని తీసుకొని వెళ్ళి ఆపుతారు. ఇటు పక్క సున్హో గూగుల్లో ఏదో సెర్చ్ చేస్తూ ఉంటాడు. మింజిన్ సున్హోకి కాల్ చేస్తుంది. సున్హో మింజిన్ని కలవటానికి వెళ్తాడు. అప్పుడే మింజిన్ అసలు ఎవరు నువ్వు చెప్పు అని అడిగింది. మింజిన్ బాధగా ఇంటికి వస్తుంది. మింజిన్ని అలా చూసిన వాళ్ళమ్మ ధైర్యం చెప్తుంది. మింజిన్ ఫోటో ఆల్బమ్ వల్ల హ్యూసిన్ నా చిన్నప్పటి ఫ్రెండ్ అని తెలిసిపోతుంది. మింజిన్ ఒక డ్రీమ్ కంటూ ఉంటుంది. ఆ డ్రీమ్లో కనిపించిన అమ్మాయిని ఫాలో చేస్తూ వెళ్తుంది. సడన్గా మేల్కొని ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది. ఇప్పుడు తన పాస్ట్లో సూయిన్తో రూడ్గా ప్రవర్తించేదని తెలిసి నేను అలా కాదు అని బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ మింజిన్ మార్కెట్లో నడుస్తూ ఉంటుంది. అప్పుడే సుయిన్ వాళ్ళ అమ్మని చూస్తుంది. సుయిన్ వాళ్ళ అమ్మ మింజిన్ని ఇంటికి తీసుకొని వెళ్తుంది. మింజిన్ ఆ ఇంట్లో వాళ్ళ చిన్నప్పటి ఫోటో చూసి సుయిన్తో పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ గుర్తు చేసుకుంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు పాస్ట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని చూపిస్తారు.
మింజీ సూయిన్ని అడుగుతుంది పెద్దయ్యాక ఏమవుతావని. సూయిన్, నీలా అవుతాను, నువ్వు లేకపోతే నేను ఏం చేయలేను. మన చిన్నప్పుడు మనం పేదవాళ్ళమని ఫ్రెండ్స్ ఎవరూ లేరు, కానీ ఇప్పుడు నువ్వు రిచ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారని చెప్పిద్ది. మింజీ కోపంగా, నాకు ఫ్రెండ్స్ లేరు, నేను నీలాగా కాదు, ఇద్దరం డిఫరెంట్ అని చెప్పిద్ది. ఇప్పుడు ప్రజెంట్లో సుయిన్ వాళ్ళ మదర్ మింజీతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ రోజు నైట్ సున్హో మింజీన్తో మాట్లాడాలనుకున్న మింజిన్ మాట్లాడాలని అనుకోదు. అప్పుడే సున్హో ఒక బొమ్మని మింజిన్కి ఇస్తాడు. మింజిన్, ఇది ఎక్కడి నుంచి తెచ్చావని అడుగుతుంది. అసలు నాకు ఎవరు చెప్పడం లేదు అని అరుస్తూ ఉంటుంది. సున్హో, అది గుడ్ లక్ బొమ్మ, నువ్వే నాకు ఇచ్చావు. ఇద్దరం సోషలైజింగ్ కోర్స్ చేద్దామనుకున్నాం, కానీ కాలేజ్కి వచ్చాక నీకు ఏమీ గుర్తులేదు, నేను కూడా గుర్తులేను అని చెప్తాడు. ఆ రోజు నైట్ సున్హోకి తెలిసిద్ది. మొత్తం మింజిన్కి చెప్తాడు. నువ్వు నీ ఫ్రెండ్స్ గురించి చెప్పావు, కానీ వాళ్ళని నేను ఎప్పుడు కలవలేదు, అంతే, అయినా ఎక్కువ ఆలోచించొద్దు అని అంటాడు. మింజిన్, ఇద్దరు చనిపోయారు, మీక్యూ హాస్పిటల్లో ఉంది, ఏదో అయ్యిందని మింజిన్ అంటూ ఉంటుంది. ఇది మీ 4 మెంబర్స్ ఫోటో కదా, మరి ఫోటో తీసి ఎవరు అని సున్హో అంటాడు. మింజిన్కి కూడా డౌట్ వస్తుంది. ఆ రోజు నైట్ మింక్యూ హాస్పిటల్లో భయంతో అరుస్తూ ఉంటుంది. ఇటు మింజిన్ ఆ పర్సన్ గురించి తెలుసుకోవడానికి మింక్యూ దగ్గరికి బయలుదేరిద్ది. ఇటు సూయిన్ ఆత్మ మింక్యూని చంపేసిద్ది. అది చూసిన మీజన్ షాక్లో ఉండిపోయిద్ది. నెక్స్ట్ సీన్లో మీజన్ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇదంతా చేసింది దయ్యమే అని చెప్పిద్ది. వాళ్ళు నవ్వుతూ పట్టించుకోరు. కట్ చేస్తే సున్హో మీజిన్ సూయిన్ని కనిపెట్టాలని డిసైడ్ అవుతారు. ఆ రోజు సున్హో మీజన్ వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిన ట్రిప్ చోటుకి వెళ్తారు. అప్పుడే మీజన్కి పాస్ట్ గుర్తుకు వస్తుంది. మీజిన్ తన ముగ్గురు ఫ్రెండ్స్ కాకుండా సూయిన్ కూడా ఆ ట్రిప్కి వస్తుంది. సూయిన్ని కేవలం వాళ్ళ బ్యాగ్స్ పట్టుకుంటుందిలే అని మీజిన్ సూయిన్ని తీసుకొని వచ్చింది. కానీ అక్కడికి వెళ్ళిన ఎవ్వరూ సూయిన్ని పట్టించుకోరు, తను ఒంటరిగా కూర్చుంటుంది. కానీ అక్కడికి వచ్చిన మింజిన్ సూయిన్ని నీళ్ళలో తోసి చూస్తూ ఉంటుంది. కానీ మిగతా ముగ్గురు మింజిన్ని తోసేస్తారు. మింజిన్కి ఈత రాదు. మునిగిపోతూ ఉంటే సూయిన్ మింజిన్కి హెల్ప్ చేసిద్ది, కానీ అందులో సూయిన్ చనిపోయిద్ది. ఇప్పుడు ప్రజెంట్లో ఆ బాధను తట్టుకోలేక మింజిన్ నీళ్ళలో దూకిద్ది. ఇప్పుడు మింజిన్ ఇమాజినేషన్లో సూయిన్ అక్కడే ఉందని కనిపిస్తుంది. మింజిన్ సారీ చెప్తూ సూయిన్ని హ్యాక్ చేసుకుంటుంది. కానీ సున్హో నీళ్ళలో దూకి మింజిన్ని బయటికి తెస్తాడు. మింజిన్ తన వల్లే ఇదంతా అని ఏడుస్తూ ఉంటుంది. పోలీసులు వచ్చి సూయిన్ బాడీని రికవర్ చేస్తారు. మింజిన్ సూయిన్ మదర్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఆ రోజు నైట్ సున్హో మింజిన్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. మింజిన్ ఇంటికి తిరిగి వస్తుంది. మింజిన్ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మని హక్ చేసుకొని తను అబ్రాడ్కి వెళ్ళట్లేదు అని చెప్పి బాధతో ఏడుస్తూనే ఉంటుంది. నేను నీతోనే ఉంటానని ఏడుస్తూనే ఉంటుంది. వాళ్ళ మదర్ అయిపోయిందని ఎవరన్నారు, ఇప్పుడే స్టార్ట్ అయిందని విచిత్రంగా మాట్లాడిద్ది. మింజిన్ అమ్మ అనగానే నేను మీ అమ్మని కాదు మింజిన్ని అని చెప్తుంది. మింజిన్, నేను మింజిన్ని, నువ్వు కాదు అని అరుస్తుంది. మింజిన్ అమ్మ, కాదు, నువ్వు సూయువి అని అనిద్ది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ మూవీలో మెయిన్ ట్విస్ట్ని రివీల్ చేస్తారు. ఆ రోజు నీళ్ళలో పడ్డ మింజిన్ని కాపాడడానికి వెళ్ళిన సూయిన్ చనిపోయి సూయిన్ ఆత్మ మింజిన్ బాడీలోకి వెళ్ళిపోయింది. మింజిన్ ఆత్మ మింజి బాడీలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాకా యున్సు మీక్యూ యూజంగ్ని చంపింది మింజిన్ ఆత్మ, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు మింజిన్ని నీళ్ళలో తోశారు, అందుకే వాళ్ళ ముగ్గురిని చంపేసిందని ఇప్పుడు మనకి తెలుస్తుంది. ఇప్పుడు మింజిన్ ఆత్మ తన బాడీలోకి వెళ్ళాలని సూయిన్ని బెదిరిస్తుంది. మింజిన్ ఆత్మ దుష్ట ఆత్మ అని సూయిన్ చనిపోవాలని చేయి కోసుకుంటుంది. కానీ అక్కడికి వచ్చిన సున్హో సూయిన్ని కాపాడుతాడు, సూయిన్ని హాస్పిటల్లోకి తీసుకుని వెళ్తాడు. కానీ ఇదంతా సూయిన్కి ఆ ఫస్ట్లో తెలియదు, అంతా మర్చిపోయిద్ది. ఇప్పుడు మింజిన్ బాడీలో ఉన్న సూయిన్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళిద్ది, కానీ మాట్లాడలేదు, ఎందుకంటే ఇప్పుడు అందరి దృష్టిలో సూయిన్ చనిపోయింది కాబట్టి. సూయిన్ వాళ్ళ అమ్మని చూసి వెళ్ళిపోతుంటే సూయిన్ వాళ్ళ అమ్మ కోపంగా చూసిద్ది. అంటే మింజిన్ ఆత్మ సూయిన్ వాళ్ళ అమ్మ ఒంట్లో దూరిందని చూపిస్తూ మూవీని ఏం చేసేస్తారు. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కింద ఉన్న లైక్ బటన్ని కొంచెం కలర్ మార్చేసి పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వీక్లో ఇంకో కొత్త మూవీతో మీ ముందుకు వస్తాను. బాయ్ గాయ్.